కోనిఫెరస్ ఫారెస్ట్ ఇది ఒక కోన్ షేప్ లో ఉంటుంది ఇలా ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఇలా కోన్ షేప్లో రకరకాల ట్రీస్ అనమాట షుగర్ పైన్ మన ఇంకా చెప్పాలి అంటే షాంపైన్ బాటిల్స్ కి రెడ్ వైన్ బాటిల్స్ కి పైన కార్క్ ఉంటుంది చూసారా ఆ కార్క్ తయారు చేసే రెడ్ వుడ్ బాటిల్స్ ఐ మీన్ రెడ్ వుడ్ వుడ్ అనమాట ఇది కోనిఫెరస్ వుడ్ సో ఇది ఎక్కడ ఉంటుంది జనరల్గా మంచు ప్రాంతాల్లో చల్లటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కోనిఫెరస్ చెట్లు అనేవి మనకు ఎక్కువగా ఉంటుంటాయి ఈ మంచు ప్రాంతాల్లో మన బాహుబలి మూవీలో కూడా ఉంటుంది చూసారా అలా ఓకే ఇవి ఇండియాలో ఎక్కడ ఉంటుంది అనేదే క్వశ్చన్ ఇప్పుడు మనకు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఉంటుంది అనేది మన ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి కేరళ తమిళనాడు కర్ణాటక ఏపీ తెలంగాణ ఒడిస్సా మహారాష్ట్ర సౌత్ ఇండియాలో ఎక్కడ ఉండదు పక్కా ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది గుజరాత్ లాంటి హాట్ స్టేట్స్లో ఉండదు రాజస్థాన్ లాంటి ఎడారి స్టేట్స్లో ఉండదు మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో ఇంపాసిబుల్ ఎందుకంటే వర్షం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద ముద్దు చెట్లు ఉండే అవకాశం ఉంటుంది ఛత్తీస్గఢ్లో కూడా అంతే వర్షం ఎక్కువ ఉంటుంది వెస్ట్ బెంగాల్లో మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకు మామూలు ఫారెస్ట్ ఉంటుంది ఓకే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది ఇంకా ఎక్కడ వేర్ వేర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ దిస్ కోనిఫెరస్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది ఓకే నా కమ్ టు జమ్ము కాశ్మీర్ ఈ ప్రాంతం ఐ మీన్ టు సే ద హిమాలయ హిమాలయ ప్రాంతాల్లో మనకు ఈ కోనిఫెరస్ చెట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకు అంటే మీకు చెప్పినట్టు ఆ ప్రాంతాల్లో స్నో ఎక్కువగా ఉంటుంది స్నోని తట్టుకోవాలి అంటే చెట్టు మీద పడే స్నో తట్టుకోవాలి అంటే అది అలా స్లైడ్ అయిపోయే విధంగా ఉండాలి తప్ప మర్రి చెట్టులాగా ఉందనుకోండి చెట్టు బరువుకి మంచు బరువుకి చెట్టు విరిగిపోయే అవకాశం ఉంది సో చెట్టు తనకే తను మారిపోయి ఇట్లా అడాప్ట్ అడాప్టేషన్ చేసుకుంది సో ఇండియాలో ఎక్కడ ఎక్కువగా ఉంటుంది కోనిఫెరస్ అంటే మన హిమాలయ ప్రాంతాల్లో అనొచ్చు దీనికి ఇంకో పేరు కోనిఫెరస్కి ఫెరస్కి ఇంకో పేరు బొరియల్ ఫారెస్ట్ అని కూడా అంట ఇది ఏ ప్రాంతంలో ఉంటుంది హాటా కోల్డా ఖచ్చితంగా కోల్డ్ ప్రాంతంలో హాట్ ప్రాంతంలో ఎలా ఉంటుంది మన క్యాక్టస్ లాగా క్యాక్టస్ లాంటి చెట్లు ఉండే అవకాశం ఉంటుంది ఓకే సో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఉంటుంది ఇండియాలో అంటే హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది మరీ ముఖ్యంగా కారాకోరం లడక్ జస్కర్ మౌంటైన్స్ గ్రేట్ హిమాలయాస్ పీర్ పంజల్లో ఎక్కువగా ఉంటుంది మరి శివాలిక్స్లో ఏముంటుంది అంటే ఇక్కడ డెసోడియస్ ఫారెస్ట్ ఉంటాయి డెసోడియస్ ఫారెస్ట్లు ఎక్కువగా శివాలిక్ ప్రాంతాల్లో ఉంటాయి ఓకేనా అర్థమైందా ఏదన్నా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి ఎనీ డౌట్ యూ హ్యావ్ యూ కెన్ రేజ్ యూర్ హ్యాండ్ లేదా ఈ వీడియోని పోస్ట్ చేసేటట్టుగా చూసామంటే అయితే కామెంట్ చేయండి యూట్యూబ్లో యూట్యూబ్ కామెంట్స్లో నేను దానికి మళ్ళీ నేను రిప్లై ఇస్తాను ఓకే ఇప్పుడు ఇండియాలో టెంపరేట్ డెసూడియస్ ఫారెస్ట్ ఉన్నా చూసారు లేదా టెంపరేట్ పక్కన పెడదాం ఈ డెసూడియస్ ఫారెస్ట్ ఉన్నాయి చూసారు దీని గురించి ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో చెప్పాను అంటే ఆకులు రాలిపోయి అడవులు ఆకులు రాలిపోయే అడవులు ఓకేనా ఆకులు రాలిపోయే అడవులు ఇప్పుడు భూమి పక్క అంటే సముద్రం పక్కనే అనుకోండి అక్కడ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా వర్షం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది సముద్రానికి దూరంలో అంటే మధ్య ప్రాంతాల్లో ఇటువంటి డెసూడియస్ ఫారెస్ట్లు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఓకేనా డెసోడియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తెలుసుకోవాలి అది డెసోడియస్లో రెండు రకాలు ఐ విల్ జస్ట్ ఓపెన్ ది సి నెక్స్ట్ ట్యాబ్ ట్రాపికల్ మాష్ డెసోడియస్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ డెసోడియస్ ఓకే హ్యావ్ హియర్ ఓకేనా సో ఏమున్నాయి ట్రాపికల్ మాయిస్ట్ డెసోడియస్ ట్రాపికల్ డ్రై డెసోడియస్ ఇప్పుడు మాయిస్ట్ అంటే దాని అర్థమైంది సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే అది చల్లగా మాయిస్ట్గా వర్షం పడే ఉంటుంది కాబట్టి కొంచెం తేమగా ఉండే ఆకులు రాలిపోయే ఫారెస్ట్ తేమగా లేని ఎడారి ప్రాంతంలాగా ఉండే ఆకులు రాలిపోయే ఫారెస్ట్ ఇప్పుడు మీరు అడగచ్చు సార్ ఈ ఈ కోస్ట్లోనేమో ఎడారిలాగా ఉండకుండా వర్షం పడుతుంది కాబట్టి అన్నారు మరి మన ఆంధ్ర కోస్ట్లో తమిళనాడు కోస్ట్లో ఎందుకు వర్షం పడదు అంటే బికాస్ ఆఫ్ ఇన్క్లనేషన్ ఆఫ్ ఈస్టర్న్ గాడ్స్ అండ్ వెస్టర్న్ గాడ్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలోకి వర్షం రాదు ఫస్ట్ దాని త దానికన్నా దాని తర్వాత వెన్ కంపేర్ టు టెన్ డిగ్రీస్ ట్వెల్వ్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్తో పోల్చుకుంటే ఈ పైన ఉండే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో ఉండే ప్రాంతము కొంచెం కోల్డ్గా ఉంటాయి అండ్ కంపేర్ టు వార్మ్ రీజియన్స్ అయినా ఎయిట్ డిగ్రీస్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్తో పోల్చుకుంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ టు ట్వంటీ త్రీ డిగ్రీస్ కొంచెం కోల్డ్తో ఉంటాయి అంటే ఇది ఎయిట్ డిగ్రీసు ఇది ఫిఫ్టీన్ డిగ్రీసు ఇది ట్వంటీ త్రీ డిగ్రీస్ అనుకుంటే ఈ ప్రాంతం ఇంకొంచెం వేడిగా ఉంటుంది ఈ ప్రాంతంతో పోల్చుకుంటే ఓకే అందువల్ల ఈ ప్రాంతాల్లో మనం డ్రై ని చూస్తాము ఈ ప్రాంతాల్లో మాయిస్ట్ డెసూడియస్ అంటే తడిగా ఉండే చెట్లను చూస్తాము అంటే డెసూడియస్ అంటే ఆకులు రాలిపోయేవే కాదని చెప్పను ఆకులు రాలిపోవడంలో కూడా ఎక్కువ ఆకులు రాలిపోయేది తక్కువ ఆకులు రాలిపోయేది అని ఉంటాయి ఓకేనా ఫెయిల్ అయ్యావు సున్నా మార్కులతో ఫెయిల్ అవ్వడం వేరు ముప్పై తొమ్మిది మార్కులతో ఫెయిల్ అవడం వేరు నలభై పాస్ మార్కులు ఉంటాయి ఇద్దరు వేస్టే అంటే ఇక్కడ డెసూడియస్ ఫారెస్ట్లు వేస్ట్ అని కదండి నా ఉద్దేశం ఇద్దరు ఫెయిల్ అయ్యారు కానీ సురణ వర్గలతో ఫెయిల్ అయినప్పటికి పరువు ఎక్కువ పోతుంది ఉపతమగలతోటి అంత అంత సానుభూతి ఉంటుంది అలాగే మన డ్రై సూడియస్ ఫారెస్ట్ అనేది చాలా కొంచెం డ్రైయెస్ట్ పార్ట్గా ఉంటుంది మాయిస్ట్ డెసోడియస్లో కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉంటుంది అదేంటి మరి సెంట్రల్ పార్ట్లో కూడా మాయిస్ట్ ఎందుకు ఉంటుంది అంటే ఏదైనా ఒక కాంటినెంట్ తీసుకుంటే కాంటినెంట్ లోపల ప్రాంతంలో డ్రైగా ఉంటుంది కాంటినెంట్ బయట ప్రాంతంలో వెట్టుగా ఉంటుంది అంటే ఇది ఇది ఇండియా లాగా ఇలాగే తీసుకోవాలనుకోవట్లేదు జస్ట్ ఒక రెక్టాంగిల్గా తీసుకున్నాను అంటే ఇక్కడ ఇమాజిన్ ఇక్కడంత సముద్రం ఉందనుకుంటే సిండ్ సి మధ్యలో ప్రాంతంలో డ్రైగా ఉంటుంది బయటేమో బాగా వెట్టుగా ఉంటుంది కానీ మధ్యలో కూడా డ్రైగా ఉండాల్సిన ప్రాంతంలో ఛత్తీస్గఢ్ అమర్కంట రీజియన్స్లో ఫారెస్ట్ ఉంటుంది ఎందుకు అంటే ఇండియన్ మాన్సూన్స్లో చెప్తాను అది ఇండియన్ మాన్సూన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఈ మధ్యలో పాట్ ఛత్తీస్గఢ్ రీజియన్స్లో ఎందుకు వర్షం ఉంటుంది అక్కడ ఎందుకు డ్రై డిసిడియస్ కాకుండా మాస్ట్ డిసిడియస్ ఉంటుందంటే ఒకటి ఎందుకు అంటే వర్షం ఎక్కువ ఉంటుంది ఎందుకు వర్షం ఎక్కువ ఉంటుందంటే మాన్సూన్స్ తెలుసుకొని ఉండాలి మళ్ళీ ఓకే అదన్ మీకు మాన్సూన్స్ చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ప్లేస్ నెంబర్ ట్వంటీ టూలో ఉన్న ట్రాపికల్ అండ్ టెంపరేట్ డెసిడియస్ మీకు అర్థమైందనుకుంటున్నాను ఓకే ట్రాపికల్ మాయిస్ట్స్ అలాగే డ్రై డియస్ దాని తర్వాత ఇండియాలో ఎక్కువగా మాట్లాడాల్సి మాట్లాడుకోవాల్సింది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా సో నో డౌట్స్ అనుకోని అజ్యూమ్ చేసుకుంటున్నాను నేను అర్థమైంది అనుకుంటున్నాను ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ సో అయితే అర్థమైంది కదా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చూడ్డానికి ఎట్లా ఉంటుందో భయంకరంగా ఉంటుంది మన ఏ మూవీలో ఉంటుంది అంజీ సినిమాలో ఉంటుంది సరే అంజీ మూవీలో కానీ చాలా మూవీస్లో ఉంటుంది భయంకరమైన అడవులు చూస్తేనే భయంకరంగా ఉంటాయి మన అడవులన్నీ కూడా అవతార్ మూవీలో అవతార్ మూవీలో ఉన్న మూవీ ఫారెస్ట్ అది ఇంకా భయంకరంగా ఉంటుంది సో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లేకపోతే సింపుల్ ఇండియన్ ఫారెస్ట్ మ్యాప్ అని అనుకోడితే దిల్లని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు ఓకే తీసుకుందాం ఇదే తీసుకుందాం లేండి ఇదే ఏదో ఎందుకు ఇది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా మరియు ముఖ్యంగా వెస్టర్న్ పార్ట్ అంటే రెండుగా తీసుకోవచ్చు ఓకేనా వెస్ట్రన్ పార్ట్ అంటే లెట్ మీ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ యా వెస్టర్న్ పార్ట్ని రెండుగా అజూమ్ చేసుకోవచ్చు ఒకటి ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ డిగ్రీ లాటిట్యూడ్కి పైన ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ ట్వంటీ త్రీ అండ్ అంటే ఏంటమ్మా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ వరకే మనకు సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది ఇది దారితే ఇన్క్లైండ్గా పడుతుంది ఇన్క్లైంట్గా పడుతుంది కానీ ఛాలెంజ్ యూ మీరు హైదరాబాద్లోనో చెన్నైలోనో కూ నుంచోని మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి మీ షాడో యొక్క లెంత్ చూడండి ఢిల్లీలో ఉండి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి మీ షాడో యొక్క లెంత్ చూడండి ఢిల్లీలో కొంచెం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు చెన్నై ఎందుకంటే ఇక్కడ ఇంక్లైండ్గా పడుతుంది కాబట్టి హ్యాఫ్ హ్యాఫ్ టెస్టెడ్ ఇట్ టూ థౌజండ్ టెన్లో మా సార్ చెప్పాడు చెప్తే వెంటనే నేను బయటకు వచ్చి లంచ్ బ్రేక్లో చూశాను ఢిల్లీలో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఎవరిదో చూడపోతే నాది నేను చూసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మళ్ళీ చూశాను ఆల్మోస్ట్ ఒక అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను బట్ నాకైతే తేడా అనిపించింది స్కేల్ పెట్టి చూసుకుంటే కొంచెం కొంచెం తేడా ఉంది సెంటీమీటర్స్లో తేడా ఉంది బట్ ప్రొఫెషనల్ స్కేల్స్లో ప్రొఫెషనల్గా చూసుకుంటే అది తేడా అర్థమవుద్ది మీకు ఎందుకు అంటే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ వరకు డైరెక్ట్గా పడే సన్లైటు ఇక్కడ ఇన్క్లైండ్గా పడుతుంది సో ట్వంటీ త్రీ అండ్ హాఫ్ వరకు మాత్రమే ఎగ్జాక్ట్గా దేవుడు అది దేవుడు సృష్టి అనాలో దేవుడిని నమ్మడివాడు సైన్స్ అంటాడో లేకపోతే ఇది సోషల్ కాబట్టి సోషల్ అనుకుంటామో మీ ఇష్టం దేవుడు స్టేట్ అని ఉండదు కరెక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ వరకు ఫారెస్ట్ ఉంటుంది అది దాటితే ఫారెస్ట్ ఉండదు ఇక్కడ ఎందుకు ఉండదు హిమాలయాస్ ఎఫెక్ట్ అది ఫారెస్ట్ ఉండడానికి కారణం సో ఇక్కడ వర్షం ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడ వర్షం పడుతుంది పైకి వెళ్తే సో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్లో మాన్సూన్స్ వస్తూ ఉంటాయి ఈ మాన్సూన్స్ ఇక్కడ ఉండే వెస్టర్న్ ని దాటలేవు కాబట్టి ఇక్కడ విపరీతమైన వర్షాన్ని చేసేసి ఇటు వెళ్ళిపోయి డ్రై అయిపోతాయి ఇక్కడ వెట్టు ఇక్కడ డ్రై అనమాట సో అందుకోసం ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్లో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ని సెమీ ఎవర్ గ్రీన్ని మాయిస్ ని మనం చూస్తూ ఉంటాం ఈ రైట్ సైడ్ లేండి లెఫ్ట్ సైడ్ గురించి చెప్తున్నాను అది కాకుండా ఇక్కడ మనకు బే ఆఫ్ బెంగాల్లో వచ్చే వర్షం అంతా కూడా ఇక్కడ అవాపరేషన్ విపరీతంగా అయిపోయి లో జరిగిన వర్షం అంతా కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది ఇది యూపీఎస్సి క్వశ్చన్ అమ్మ ప్రతి రెండేళ్ళకు ఒకసారి ట్రాపికల్ ఎవరి మీద యూపీఎస్సి క్వశ్చన్ అడుగుతుంటుంది ఐ కెన్ ఛాలెంజ్ యూ యూ కెన్ రిఫర్ టు ప్రీవియస్ బుక్స్ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా టూ ఇయర్స్కి ఒకసారి దీని మీద క్వశ్చన్ ఉంటుంది ఓకేనా సో ఈస్ దట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ సో నో డౌట్స్ లాస్ట్ కోల్డ్ సో డౌట్స్ ఏమి లేవు కదా డౌట్స్ ఉంటే మీ హ్యాండ్ని రైస్ చేయండి ఐ క్యాన్ క్లారిఫై యువర్ డౌట్ హ్యాండ్ని రైస్ చేస్తే విల్ గెట్ నోటిఫికేషన్ హియర్ ఐ కెన్ డూ దిస్ అండ్ ఒక రిక్వెస్ట్ అమ్మా మీలో ఎవరికైనా కొంచెం ఒక రోజులో ఎక్స్ట్రా టైం ఉంటే నాకు హెల్ప్ చేయాలి ఎవరన్నా

ఫినివన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ పిన్ మీ మన యాప్లో అయినా సరే చాట్ ఆప్షన్ ఉంటుంది కదా అందులో మీరు నాకు మెసేజ్ చేసిన ఐ కెన్ టేక్ యువర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఐ కెన్ కనెక్ట్ యూ ఓకే లేదా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో అయినా చెప్పండి ఓకే ఐ టెల్ యూ వాట్ హెల్ప్ ఐ ఇట్ ఓకే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ని డి అనలైజ్ చేయడంలో కానీ కరెంట్ అఫైర్స్ విషయంలో అనాలసిస్ విషయంలో సెగ్రిగేట్ చేయడంలో కానీ నాకు కొంచెం హెల్ప్ కావాలి బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ డూయింగ్ రైట్ నా నేను టూ ఇన్స్టిట్యూట్స్లో చెప్తున్నాను అండ్ సేఫ్ టైం దీన్ని మేనేజ్ చేస్తున్నాను సో టు మై హోమ్ అండ్ టు అశోక్ నగర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు గెట్ అప్ అండ్ డౌన్ అండ్ మేక్ స్లైడ్స్ అండ్ మేక్ ప్రిపరేషన్ అండ్ అగైన్ టేక్ క్లాస్ కొంచెం కొంచెం డిఫికల్ట్ అవుతుంది బట్ కోర్స్ ఐ ఓంట్ స్టాప్ దిస్ ఎవరైనా మీలో ఒక్కరు ముందుకు వచ్చి స్లైడ్స్ ప్రిపరేషన్లో కొంచెం హెల్ప్ చేస్తే ఇట్ విల్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ మనం లిటోరల్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుందాం దీని గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఒక మూవీ చూడండి విశాల్ది డిటెక్టివ్ అనే ఒక మూవీ ఉంటుంది డిటెక్టివ్ అందులో క్లైమాక్స్ సీన్ ఉంటుంది ఈ లిటరల్ ఫారెస్ట్ లో జరుగుతుంది షూటింగ్ అంతా లిటోరల్ ఫారెస్ట్ లో జరుగుతుంది షూటింగ్ అంతా మీకు గుర్తుందో లేదు ఏరియల్ రూట్స్ అంట అంటే లోపల ఉండే బంక మట్టి లోపల రెస్పిరేషన్ ఉండదు కాబట్టి రూట్స్ అన్ని ఇలా పైకి వచ్చేసి ఉంటాయి వచ్చేసి పై ఇక్కడ నుంచి పీల్చుకుంటూ ఉంటాయి గాలిని రెస్పిరేషన్ ఇలా సిల్ రూట్స్ డైక్ రూట్స్ ఇలా కొన్ని కొన్ని రూట్స్ ఉంటాయి మన ఇండియాలో జనరల్గా వెస్ట్ బెంగాల్లో ఇటువంటి ఫారెస్ట్ లేదా టు మీన్ టు సే మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఇంకా చెప్పదంటే అనుకోవచ్చు ఇప్పుడు మనం మ్యాన్గ్రూవ్స్ ఎట్లని చూద్దాం మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఇలా ఉంటుంది ఇలా చూస్తేనే భయం భయం కలిగించే విధంగా ఉంటుంది ఇలా రూట్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట ఒకటి నేచర్ ఎందుకు ఇటువంటి ఫారెస్ట్ డెవలప్ చేసుకుందంటే సముద్ర తీరాల్లో ఎప్పుడైతే నీకు సముద్రం లెవెల్స్ పెరిగి సీ కోస్ట్ అంతరించిపోతూ సీ కోస్ట్ కరిగిపోతూ ఎర్రోడ్ అయిపోతూ ఉంటుందో తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెట్టు తయారైంది అటువంటి చెట్టు పేరే మనం మ్యాన్క్రూ చెట్టు అంటాం ఓకే మచిలీపట్నంలో పిచ్చేవరంలో కాకినాడలో నెల్లూరు ప్రాంతంలో చెన్నై ప్రాంతంలో ఒడిస్సా ఋషికల్యా నేషనల్ పార్క్ దగ్గర మనకు సుందర్బన్స్లో ప్రతి ఒక్క ప్రాంతంలో ఇటువంటి చెట్లు మీకు కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు ఇండియా మ్యాప్ చూసుకున్నట్లయితే

ఐ హ్యావ్ బీన్ ఇన్ ముంబై ఫర్ ఫైవ్ ఇయర్స్ వాషిలో వాషి క్రికెన్ ఉంటుంది సముద్రం సముద్రం ప్రాంతంలో ఇంకా చెప్పాలి అంటే మన జనతా గారె సినిమాలో ఉంటుంది సారా ఆ పార్క్ ఒకటి తీసేయాలి అని చెప్పేసి వాషి ఏరియాలో గొడవ పడుతుంటారే ఆ పార్కే లిటరల్ ఫారెస్ట్ అనమాట ఓకే ఈ ఫారెస్ట్ అంతా కూడా ది కంప్లీట్ ఫారెస్ట్ ఈజ్ లిటరల్ ఫారెస్ట్ ఈ గ్రీన్ కలర్లో చూపిస్తుంది అంతా కూడా ఓకే అండ్ ఆ సినిమాలో చూపించిన గొడవ నిజమే అప్పటికి టూ థౌజండ్ ఫోర్టీన్లో గొడవ జరుగుతూ ఉంది నేను లైవ్గా ఉన్నాను ఓకే సో దిస్ ఈస్ వేర్ వై యూస్ టు లివ్ అండ్ ఈ వాషి ఏరియాలో జరుగుతూ ఉంటుంది గొడవ జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే అక్కడ ఫారెస్ట్ అన్నిటినీ తీసేస్తే బిల్డింగులు కట్టుకోవచ్చు దాన్ని అమ్ముకోవచ్చు అని ఓకే సో మనకు అక్కడ ఉంటుంది గోవా మనకు పనాజీ నుంచి వాటర్ వరల్డ్ పోయే రూట్లో అంతా ఇవి ఉంటాయి ఈ ఈ మ్యాంగ్ ఫారెస్ట్లు ఉంటాయి బెల్గా ఇక్కడ మనకు బెల్గా ఉంటుంది మ్యాంగ్లూరులో ఉంటాయి నెక్స్ట్ గోకర్ణ నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళే రూట్లో ఉంటాయి కర్ణాటకలో కేరళలో విపరీతంగా ఉంటాయి అలపూజ నుంచి త్రి త్రివేంద్రం వరకు అన్ని చోట్ల ఉంటాయి ఇక్కడ కోడాకులం ఒక ఉంటాయి కల్పాకం దగ్గర చెన్నై దగ్గర ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో చెప్పాను కదా నెల్లూరులో ఉంటాయి ఒంగోలులో ఉంటాయి కాకినాడలో ఉంటాయి పిచవరంలో ఉంటాయి ఇక్కడ భువనేశ్వర్లో ఉంటాయి అండ్ ఋషికలియాలో ఉంటాయి వెస్ట్ బెంగాల్లో ఇక్కడంతా కూడా ఉంటుంది ఏంటి ఫారెస్ట్ అంటే ఇందాక చెప్పినట్టు లిటోరల్ ఫారెస్ట్ అంటే ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ నికోబార్ ఒక్క లక్షప్ తప్ప ఇండియా మొత్తం కూడా ఈ మాన్గ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి ఓకేనా మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి దిస్ ఈస్ యూపీఎస్సీ క్వశ్చన్ మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజ్ ఏరియాస్ Uh, he asked about Maharashtra coast, Andaman Nicobar, uh, Lakshadweep, and uh, uh, West Bengal. So the answer is Lakshadweep. Lakshadweep. Land. Okay, na. So Dini almost okay. Uh, yes. Yes, Ramesh. సార్ ఎందుకని ఈ తీర ప్రాంతాల్లో అన్ని చోట్ల ఉండవు సార్ ఈ అడవులు ఉంటాయి ఉండేవి కొట్టేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కాకినాడలో ఎయిటీన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని కొట్టేశారు సో ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి అంటే అన్ని చోట్ల ఉండాలని లేదు బట్ మెజారిటీ ప్రాంతాలు ఎక్కడైతే థ్రెట్ అని ఫీల్ అవుతుందో ఆ ప్రాంతాల్లో నేచర్ తనకై తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్న ఫారెస్ట్ ఇది అంటే చెప్పాను కదా ఫస్ట్లో దేవుడు నమ్మేవాడు దేవుడు అంటాడు లేనివాడు నేచర్ అంటాడు సో ఏదైతేనేటింటి కాపాడుతుంది నేచర్ తనని తను కాపాడుకుంటుంది ఓకే సర్వే ల ద లో ల్యాండ్ మునిగిపోకుండా ఆ ఆ ప్రాంతాల్లో ఆ థ్రెటెండ్ ప్రాంతాల్లో మ్యాన్గ్యూ జనరల్ గా మలుస్తాయి లేదా ఇంకోటి ఏంటంటే నది సముద్రంలో కలిసే ప్రాంతాల్లో నది అంత ఫ్రెష్ వాటర్ కాకపోయినా సముద్రం అంత సాల్ట్ వాటర్ కాకపో కాకుండా మధ్యలో మనకు లైక్ ఇట్ ఈస్ నాట్ హైలీ ప్యూర్ అండ్ హైలీ అన్ప్యూర్ ఓకే ఒక బ్రెయిన్ సొల్యూషన్ టైప్ అనమాట అటువంటి నీళ్ళు ఎక్కడైతే ఉంటే అక్కడ కూడా మనకు ఈ మాన్క్రూ ఫారెస్ట్లు మెలుస్తూ ఉంటాయి అందుకోసమే వాషి క్రికెట్ ఇందాక చూపించాను కదా అక్కడ నది ఉంటుంది ముంబైలో నది ఉంటుంది ఆ నది దగ్గరే ఉంటుంది ఇందాక ఋషికల్యా అని చెప్పాను కదా ఋషికల్యా దగ్గర కూడా నది ఉంటుంది నది దగ్గరే ఉంటుంది కాకినాడలో గోదావరి ఆ ప్రాంతంలోనే అక్కడ ఉంటుంది చెన్నైలో మనకు కల్పాకం కల్పకం కల్పాకం దగ్గర ఉంటుందని చెప్పాను కావేరీ రివర్ దగ్గర ఉంటుంది సో గోవాలో మాండవీ రివర్ దగ్గరే ఉంటుంది సో మీరు అడిగిన దానికి ఆన్సర్ ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఎక్కడైతే నది సముద్రంలో కలిసి ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి ఓకే ఓకే సో ఇది మ్యాన్గ్రూ ఫారెస్ట్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ చూసారా ముంబైలో కట్ చేస్తున్నారు కాకినాడ దగ్గర తీసేస్తున్నారు ఫారెస్ట్ పేరు నాకు గుర్తులేదు ఎస్ కెన్ బి రీస్టోర్ లైక్ అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు తీసేసిన ప్లేస్ లో రీస్టోర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా లైక్ ఉంటుంది ఒకటి ఆ ప్రాంతాల్లో మళ్ళీ డెవలప్మెంట్ ఆ ప్రాంతాల్లో మళ్ళీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనుక జరగకపోతే రోడ్లు వేయకపోతే దాన్ని అలాగే వదిలేస్తే మళ్ళీ ట్రీ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది లేదు దాన్ని నాశనం చేసేసి అగ్రికల్చర్లోకి వెళ్ళిపోతాము మళ్ళీ అంటే మీకు తెలిసే ఉంటుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని మనకు ఒకటి ఉంటుందమ్మా ఎన్జిటి అంటాం ఓకే కొన్ని కేసులు సుమోటుగా తీసుకుంటుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూసారా ఎన్జిటి డైరెక్ట్స్ అండ్ గవర్నమెంట్ రీస్ట్రోర్ కులం కన్మోయ్ లేక్ ఇన్ మధురై అంటే ఏదైనా గవర్నమెంట్ తప్పు చేస్తే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేవాడు గవర్నమెంట్కి చెప్తాడు ఇలా రీస్టోర్ రిస్టోర్ చేయండి అని చెప్పేసి ఎన్జిటి డైరెక్ట్స్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ టు రిమూవ్ ఎంక్రోచ్మెంట్ ఆన్ గ్రీన్ బెల్ట్ ఏరియా ఇన్ గజియాబాద్ గజియాబాద్ యూపీలో ఎక్కడ గజియాబాద్లో ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది అది తీసేయమని చెప్పేసి ఎన్జిటి చెప్తుంది దాని అర్థమైంది ప్రకాష్ పవర్ వెంచర్స్ అండర్ ఎన్జిటి స్కానర్ ఫర్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇన్ ఏపీ డిస్ట్రిక్ట్ సో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వన్ డే ఒక రోజు క్రితమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఎక్కడైతే ఇల్లీగల్గా ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేసే విధంగా ఏదైనా యాక్షన్ జరిగితే దాన్ని ఆపేయమని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో చెప్పింది ఓకే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పని చేసేది ఐపీసీ సిఆర్పిసితో కాదు నేచురల్ జస్టిస్ మీద ఓకే గైడెడ్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటే సిఆర్పిసి మనం సినిమాలు చూస్తుంటాం కదా వీడు తప్పు చేశాడు వీటికి సెక్షన్ త్రీ నాట్ ఐ మీన్ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం ఊరి శిక్ష అయ్యింది అవజీవ శిక్ష వేయండి అని చెప్తుంటామే అలా చెప్పదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేచురల్ జస్టిస్ని తీసుకుంటుంది ఓకే ఓకే పవర్ అనేది మనకు సివిల్ కోర్టులో ఉంటుంది కాదని చెప్పను బట్ నేచురల్ జస్టిస్ అనేది దీని ప్రిన్సిపల్ షెల్ఫ్ గైడెడ్ పై ప్రిన్సిపల్ నేచురల్ జస్టిస్ ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అమ్మా దిస్ ఈజ్ యూపీఎస్సీ క్వశ్చన్ సార్ అది వైజాగ్ ఒకసారి హుదూ తుఫాన్ వచ్చింది కదా సార్ ఆ టైంలో ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో ఇలాంటి మడవులు ఉండేవి అని చెప్పి అది సముద్రం పై నుంచి వచ్చే గాలిని కూడా ఆపుతాయి అని చెప్పినట్టు సార్ అంటే ఈ చెట్లు ఏం చేస్తాయంటే సముద్రం మీద నుంచి వచ్చే ఫాస్ట్ విన్స్ సైక్లోన్స్ సునామీస్ వీటన్నిటిని ఆపేస్తుంది ఎందుకంటే దాని చెట్ల యొక్క రూట్స్ ఉన్నాయి చూసారా చాలా స్ప్రెడ్ అయి ఉంటాయి వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటాయి సో సాయిల్ ఎరోషన్ అవ్వకుండా మనకు టు చెప్పాలి చెప్పాలంటే సునామీని కూడా ఆపేంత శక్తి ఈ చెట్లకి ఉంటుంది సో ఈ చెట్టుని ఏదో ఒక నార్మల్ చెట్టు లాగా కట్ చేసేసి ల్యాండ్ని వాడుకోండి అంటే తప్పు ఒక ఎకరం మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ లేకపోతే ఆల్మోస్ట్ వంద ఎకరాల మామూలు ఫారెస్ట్ వంద ఎకరాల మామూలు నేల సునామీ వచ్చినప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంటుంది లేదా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియోలో ఉంటుంది అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఓకే అర్థమైందా మన ఇూబ్ లో ఎక్స్మెంట్ కూడా చేయాలి మాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే ఎక్స్పెరిమెంట్ చేసే మన రూట్స్ అనేది ఆ ఓషన్స్ వచ్చే వేవ్స్ ఎలా అయితే కాపాడుతుందో అంటే బెల్ట్ ఏరియా ఎక్స్పెరిమెంట్ కూడా చేసేయాలి దీని మీద ఉంది ఎక్స్పెరి ఇలాంటివి ఉంటే షేర్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఇన్ అవర్ యాప్ షేర్ టు రిమైనింగ్ మీతో వాళ్ళకి నేను షేర్ చేస్తాను ఇటువంటి వీడియోస్ కానీ ఇటువంటి డాక్యుమెంటరీస్ కానీ ఇటువంటి మెటీరియల్ కానీ మీకు ఏమైనా ఇప్పుడు మిగతా టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు జాయిన్ అయ్యి కొంచెం ఇంపార్టెంట్ మెటీరియల్ దొరుకుతుంటుంది మన డిస్కషన్ గ్రూప్ ఉంటుంది కదా యాప్లో అలా షేర్ చేస్తూ ఉండండి మీకు అందరికీ యూజ్ అవుతుంది కదా లేదా మన టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉండండి యూపీఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మనకు సో దట్ అందరికీ ఉపయోగపడుతుంది అంటే యూ కెన్ టాక్ యూ కెన్ మీలో మీరందరూ మాట్లాడుకోవచ్చు యూ కెన్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాప్నింగ్ ఐ కెన్ గివ్ యూ సమ్ గైడెన్స్ రిగార్డింగ్ దట్ ఓకే సో ఈరోజు ఐ జస్ట్ వాంట్ గివ్ సమ్ ఇన్సైట్ అబౌట్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఐ థింక్ డెజర్ట్ ఎక్కువ సిస్టమ్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను మొన్న చెప్పాను కదా డెజర్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది జాగ్రఫీ చెప్పాను ఎన్విరాన్మెంట్లో కూడా అదే ఉంటుంది డెజర్ట్ ఎందుకు ఫామ్ అవుతుందని చెప్పేసే ఉంటుంది ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ సో ఇన్ దట్ కేస్ ఇఫ్ యువర్ డౌట్స్ ఆర్ క్రియేట్ ఐ విల్ టేక్ విల్ మీట్ టుమారో ఓకేనా సో చలో విల్ టేక్ కలుద్దాం ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే నాకు ముందే మన గ్రూప్లో ఉంటుంది చూసారా ఐ థింక్ మీకు యాప్ గురించి చూపించాను ఆల్రెడీ మన యాప్లో డిస్కషన్ ఉంటుంది బ్యాచ్లో ఆ డిస్కషన్లో మీరు చెప్పండి పలానా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను దాని క్లాస్లో ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను